ఆంధ్రప్రదేశ్లో నిన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు నలుగురు కొత్త ఎమ్మెల్సీలను ఆమోదించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే నిన్న సీఎం జగన్ గారు సత్యసమ్మేతంగా వెళ్ళి మరి గవర్నర్ కలవటం ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు వాళ్ళు నలుగురు నలుగురు పేర్లు బయటకు వచ్చాయి ఈ నలుగురికి సంబంధించి టీడీపీ సంచలనమైనటువంటి కామెంట్స్ వేసింది దానికి సంబంధించి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో తేళ్ల అప్పిరెడ్డి రమేష్ యాదవ్ తోట త్రిమూర్తులు మోషన్ రాజులకు సంబంధించినటువంటి ఫైలును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు దీనిలో వారు వారు త్వరలోనే పదవులు చేపట్టనున్నారు చేపట్టనున్నారు అయితే గవర్నర్ ఆమోదించినటువంటి వారిలో ముగ్గురుపై క్రిమినల్ కేసులు ఉన్నాయని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు ఈ మేరకు గవర్నర్కు లేఖ రాశారు మరి ఎస్సీ యువకుడు శివమండలం చేసినటువంటి కేసులో మరి తోట త్రిమూర్తులు ఇరవై నెలలుగా విచారణ ఎదుర్కొంటున్నారని ఆయనపై పలు క్రిమినల్ కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు ఆళ్ళ తేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా పోలీస్ రికార్డులో ఉందని తెలిపారు ఒక హత్య కేసులో కేసులో మరి రమేష్ యాదవ్ విచారణకు ఎదుర్కొంటున్నారని వరలరామయ్య ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది అంటే టోటల్గా ఉన్నటువంటి నలుగురులో కూడా ముగ్గురు మీద కేసులు ఉన్నాయి అనేటువంటి కోణంలో వరలరామయ్య గారు మరి గవర్నర్ గారు లేఖలు వేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం టీడీపీలో ఇంతకుముందు ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరా వాళ్ళు ఉన్నటువంటి అయినా కూడా నేరపూరితమైనటువంటి విధానాలు కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరా చాలామంది ఉన్నారు అలాగే ఇక్కడ కూడా అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అంటే వీళ్ళు అవునా కాదా ఇప్పుడు వైసీపీ ఏం రియాక్ట్ అవుతుంది దీని మీద ఎలా మాట్లాడుతుంది చూడాలి వీళ్ళందరూ మాట్లాడతారా లేకపోతే ప్రెస్ మీట్లు పెడతారా చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడతారు ఇక టోటల్గా వెరస ఏంటంటే అధికారంలో ఎవరైతే ఉంటే వాళ్ళదే పారుద్ది వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుద్ది వాళ్ళు ఎలా చెప్తే అలా జరుగుద్ది అంతే కదా సింపుల్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ప్లస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి మరి వాళ్ళ మీద ఆరోపణలు చేయటము కామనే టోటల్గా ఇది పరిగణలు తీసుకోవాలా తీసుకోకూడదా అనేది ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రజలే ఆలోచించాలి